కాంగ్రెస్ ఇస్ బేసిక్లీ ప్లేయింగ్ డర్టీ రాజదీప్. కాంగ్రెస్ ఇస్ గాట్ దిస్ ట్రెడిషన్ ఆఫ్ ప్లేయింగ్ డర్టీ as far as state politics are concerned in our states, more specifically. They have divided the state for their own political gains. Unjustly divided the state, more so. Divide and rule. Be it the state, divide and rule. Be it our family. Even when I had gone against the Congress party, they had pitted my own uncle. They had made him a minister, and they had forced him to contest against me when I had broken away from Congress party, when I had resigned from the Congress party in those days, and contested on our own party. The Congress always does this. They divide and rule. Unfortunately, now, once again, they've not learned their lessons. So once again, they've divided my family, brought in my sister to actually lead their party. But unfortunately, what they do not understand is ultimately, there is a greater power than the Congress party or any of the parties here. There's a God there. And ultimately, God would ensure that these people are taught a lesson properly. ముఖ్యమంత్రి గారు జగనన్న గారు చేసిన వ్యాఖ్య, కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ని చీల్చింది, నా కుటుంబాన్ని చీల్చింది, దేవుడే గుణపాఠం చెప్తాడు అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. నిజానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇలా అభివృద్ధి లేకుండా ఇంత దయనీయ స్థితిలో ఉంది అంటే దానికి కారణం ముందు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారు, ఇప్పుడు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న జగనన్న గారు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం చీలింది అంటే అది చేతులా చేసుకున్నది జగనన్న గారు. దీనికి సాక్ష్యం నా తల్లి విజయమ్మ, రాజశేఖర రెడ్డి గారి భార్య. దీనికి సాక్ష్యం నా 50 కుటుంబం. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఇబ్బందుల్లో ఉంటే 18 మంది ఎమ్మెల్యేలు ఆ రోజు రాజీనామాలు చేసి జగనన్న వైపు నిలబడితే వాళ్ళను మంత్రులను చేస్తానన్నాడు జగనన్న. ఈరోజు వాళ్ళల్లో ఎంతమంది మంత్రులుగా ఉన్నారు? వాళ్ళు రాజీనామాలు చేస్తే అమ్మా నేను వాళ్ళ కోసం తిరిగాను, వాళ్ళ గెలుపుకు పాటుపడ్డా, వాళ్ళను గెలిపించాను. ఆ తర్వాత వైసీపీ పార్టీ ఇబ్బందుల్లో ఉంది అని నన్ను పాదయాత్ర చేయమంటే నా ఇంటిని వాటిని అన్ని పక్కన పెట్టి నా బిడ్డల్ని సైతం కాదనుకోరు. ఎండనగా వాననగా వేల కిలోమీటర్లు నెలల తరబడి రోడ్ల మీదనే పడుకుని 3,200 కిలోమీటర్లు పాదయాత్ర చేసింది రాజశేఖర రెడ్డి. ఆ తర్వాత సమైక్య యాత్ర, సమైక్య ఆంధ్ర కోసం యాత్ర చేయమని అడిగితే మన ప్రజల బాధ కోసం కదా అని ఆ యాత్ర కూడా చేశారు. తెలంగాణలో ఓదార్పు యాత్ర, రాజశేఖర రెడ్డి గారు చనిపోయాక చనిపోయిన కుటుంబాలను పరామర్శించడం అది కూడా చేశారు. ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు వారికి అండగా నిలబడ్డారు. ఏమి కావాలని అడిగితే మాట మాట్లాడకుండా, ఎందుకు అని అడగకుండా, స్వభావం చూసుకోకుండా, నాకేమిటి అని ఆలోచించకుండా, నిస్వార్థంగా
మీకోసం ఏ టైం తయారు చేసింది? ఆఖరికి మొన్న ఎన్నికలు బాయ్ బాయ్ బాబు అనే క్యాంపెయిన్, అసలు అది దేశంలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ క్యాంపెయిన్ ఆ ఎలక్షన్. మీ గెలుపు కోసం గురువు తిరిగారు, క్యాంపెయిన్ చేసి గెలిపించారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వేరే మనిషి, మనిషే మారిపోయాడు. అయినా సరే నాకు వ్యక్తిగతంగా అన్యాయం చేసినా కూడా పర్వాలేదు, తాను మంచి ముఖ్యమంత్రి అయితే చాలు, రాజశేఖర రెడ్డి గారి పేరు నిలబెడితే చాలు, రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నిలబెడితే చాలు, ఆయన జోలికి వెళ్ళకూడదు అని, ఆయన నిజంగానే ప్రజలకు మేలు చేస్తాడు అని ఆశించాం. కానీ ఇప్పటికీ దాదాపు 5 సంవత్సరాలు చూశాం. ఈ 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పార్టీ గెలిచిన ఎమ్మెల్యే, గెలిచిన ఎంపీలు మొత్తం అందరూ బీజేపీకి పార్టీకి బానిసలుగా మారారు. బీజేపీ పార్టీకి ఒక్క ఎమ్మెల్యే గెలవలేదు, ఒక్క ఎంపీ కూడా గెలవలేదు. అయినా కూడా ఈరోజు రాజ్యం ఏలుతున్నది మన రాష్ట్రంలో ఏ పార్టీ అని చూస్తే అది బీజేపీ పార్టీ. కారణం, జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం తన పార్టీనే కాదు రాష్ట్రాన్ని కూడా బీజేపీ పార్టీకి బానిసలుగా చేశారు. కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ అంటే చంద్రబాబు గారు లేదు 10 సంవత్సరాలు కావాలి అన్నారు, బీజేపీ పార్టీ లేదు 10 సంవత్సరాలు ఇస్తాను అన్నారు. బీజేపీ పార్టీ ఇదే విధానంతో ఎలక్షన్ లో కూడా వెళ్ళదు. అప్పుడు చంద్రబాబు గారు చెప్పిన మాట లేదు స్పెషల్ స్టేటస్ 15 సంవత్సరాలు కావాలి అన్నారు. నేను స్పెషల్ స్టేటస్ కోసమే బీజేపీతో ఒప్పు పెట్టుకుంటున్నాను అన్నారు, ఒప్పు పెట్టుకున్నాడు, గెలిచాడు, ముఖ్యమంత్రి అయ్యాడు చంద్రబాబు గారు. ఆఖరికి వాళ్ళు మంత్రి పదవులు ఇస్తే వాళ్ళ క్యాబినెట్ లో మంత్రులు కూడా అయ్యారు. స్పెషల్ స్టేటస్ కోసమే పొప్పు పెట్టుకుంటున్నాను బీజేపీతో అని చెప్పిన చంద్రబాబు గారు ఆ తర్వాత అసలు స్పెషల్ స్టేటస్ గురించి ఈయన మాట్లాడడం కాదు కదా, ఎవరైనా ఉద్యమాలు చేస్తే కూడా వాళ్ళ మీద కేసులు పెట్టారు, వాళ్ళని జైల్లో పెట్టాడు చంద్రబాబు. ఆ సమయంలో జగనన్న గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు, ప్రతిరోజు స్పెషల్ స్టేటస్ కోసం ఉద్యమించారు, ప్రతిరోజు స్పెషల్ స్టేటస్ ఏమైంది అని చంద్రబాబు గారిని నిలదీశారు, ఎన్నో నిరాహార దీక్షలు కూడా చేశారు. ఆ రోజు జగనన్న చెప్పిన మాట, ముక్కుమడిగా రాజీనామాలు చేద్దాం, ఎంపీలందరూ రాజీనామాలు చేద్దాం, స్పెషల్ స్టేటస్ ఎందుకు రాదో చూద్దాం, బీజేపీ ప్రభుత్వం స్పెషల్ స్టేటస్ ఎందుకు ఇవ్వాలో చూద్దాం అని టీడీపీకి సవాలు వేశారు. ఆ తర్వాత జగనన్న గారు ముఖ్యమంత్రి అయ్యారు. జగనన్న